మార్చి పదకొండవ తేదీన మహాశివరాత్రి పండుగ పర్వదినం పండుగల్లోకి వెళ్ళా మహాశివరాత్రికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది మహాశివరాత్రి పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ మన సంప్రదాయం ప్రకారం హిందూ సంప్రదాయాల్లో శివుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శివుడిని వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాం శివుడు అభిషేక ప్రియుడు శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మనం వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాం శివరాత్రికి జాగరణ ఉపవాసం అనేది మనం తప్పనిసరిగా చేస్తూ ఉంటాం ఇక వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఇంకా అనారోగ్యం బారిన పడినవారు ఉపవాసం చేసేటప్పుడు స్వల్పంగా అల్పాహారాన్ని తీసుకోవచ్చు శివుడు భక్తులను ఏ విధమైన ఇబ్బందులకు గురి చేయడం శారీరక ఇతిబాధలు ఉన్నవారు శివుడిని అర్చిస్తే తప్పక మీకు శుభం కలుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం శివరాత్రి రోజున మనం ఏమి కలుపుకొని మనం స్నానం చేస్తే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు మన ఇతి బాధలు పోతాయో బాధలు పాపాలు నెగటివ్ ఎనర్జీ పోతుందో అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు శివరాత్రి రోజున జాగరణ ఉపవాసం చేసేవారు మీరు స్నానం చేసేటటువంటి నీళ్లలో ఇది వేసుకొని కనుక స్నానం చేస్తే మీ సర్వ బాధలు పోతాయి మీకు సుఖ సంతోషాలు వస్తాయి అదేమిటంటే మీరు స్నానం చేసే నీటిలో గరికని వేసుకొని కనుక మీరు స్నానం చేసినట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీరు ఉపవాసం జాగరణ చేసే ముందు స్నానం తప్పక చేస్తారు ఆ స్నానంలో కనుక గరికని వేసుకొని చేసినట్లయితే కనుక మొత్తం మీ పాపాలు బాధలు అన్నీ తొలగిపోయి శివరాత్రి తర్వాత నుంచి మీరు సుఖ సంతోషాలతో ఉంటారు చూశారు కదా మీరు ఈ విధంగా గనుక మీరు స్నానం చేసేటటువంటి నీటిలో గరికను వేసుకొని గనుక స్నానం చేసినట్లయితే గనుక మీకు అన్ని బాధలు పోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ మహాశివరాత్రి రోజు మీరు జాగరణ ఉపవాసం చేసే ముందు స్నానం చేసే నీటిలో ఈ గరికను వేసుకుని గనుక మీరు స్నానం చేసినట్లయితే ఆ శివుడి ఆశీస్సులు లభిస్తాయి అన్ని ఇతి బాధలకు మోక్షంకు మీకు గరికను వేసుకుని స్నానం చేయడమే పరిష్కారం